తెలుగు టీవీకి స్వాగతం. స్థానిక కలెక్టర్ బంగ్లా రోడ్లోని మెడికల్ అసోసియేషన్ వారి ప్రాంగణంలో విజన్ ఆన్ వీల్స్ మొబైల్ ఐ క్లినిక్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, గుంటూరు రోటరీ క్లబ్ మరియు సుదర్శిని ఐ హాస్పిటల్ సంయుక్త భాగస్వామ్యంతో మొబైల్ ఐ క్లినిక్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సుమారు 1 కోటి రూపాయలు వెచ్చించి ఈ వాహనంలో కంటి పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించేందుకు వీలుగా అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడం జరిగిందన్నారు. సుదర్శిని ఐ హాస్పిటల్ వారు పేదలకు కంటి చికిత్సలు అందించేందుకు మొబైల్ ఐ క్లినిక్ ద్వారా ఉచిత సేవలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఒకవేళ రోగికి శస్త్రచికిత్స అందించాల్సి ఉంటే వారిని గుంటూరు పట్టణానికి తీసుకువచ్చి చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రవి వడ్లమాని, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు, గుంటూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ముప్పాల సుబ్బారావు, సుదర్శిని ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రాజేష్, మాజీ నగర మేయర్ డాక్టర్ కొల్లి శారద తదితరులు పాల్గొన్నారు. So we are doing more things with this group of our hostel. We have generated in view. We just close it, take it wherever we want to. And it's all completely open. And the good? That is a good. I think a little bit of it. Sing a lot. Sir, look at the camera. One minute, sir. Yeah, please, sir. They are doing a week of camp. That is the schedule. Take the photo, sir. Okay, sir. రోటరీ క్లబ్, సుదర్శన్ ఐ హాస్పిటల్, ఇండియన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా భాగస్వామ్యంతో మొబైల్ ఐ క్లినిక్ ప్రారంభించడం గుంటూరులో చాలా సంతోషంగా ఉంది. ఇది దాదాపుగా 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రోటరీ క్లబ్లోని మెంబర్స్, అట్లానే ఇంకా ఇతర డోనార్స్ కూడా ముందుకొచ్చి దీన్ని ప్రొవైడ్ చేయడం, ఈ మెయింటెనెన్స్ అంతా కూడాను సుదర్శన్ ఐ హాస్పిటల్స్ వారు తీసుకొని పేదలకి ఉచితంగా కంటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించినంత వరకు మేలు చేయడం కోసం ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది జిల్లాలోని గ్రామానికి వెళ్ళి అందుబాటులో ఈ వైద్యం అందుబాటులో లేని పేదలకి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది. సో అక్కడ ఏదైనా దానికి సంబంధించిన రెఫర్ చేసిన కేసులు ఉంటే కూడా వాళ్ళని పికప్ చేసుకొని తీసుకురావడానికి కూడా అదనంగా వాహనం ఉంటుంది. సో వాళ్ళని పికప్ చేసుకుని తీసుకొని వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చేయగలిగిన టెస్టులన్నీ కూడా అక్కడే చేయడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా పేదలకి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి వచ్చిన డోనార్స్కి అందరికీ అట్లానే ఈ హాస్పిటల్. ఓకే, డాక్టర్ రాజేష్ గణేశుని, డైరెక్టర్ సుదర్శిని కంటి ఆసుపత్రి గుంటూరు. ఇవాళ సంచార నేత్ర వైద్యశాల అంటే మొబైల్ ఐ హాస్పిటల్, దీని పేరు విజన్ ఆన్ వీల్స్ అనే ఈ మొబైల్ ఐ హాస్పిటల్ని, సంచార నేత్ర వైద్యశాలని మన కలెక్టర్ గారి, గుంటూరు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సంచార నేత్ర వైద్యశాల ఏర్పాటు చేయడానికి
రోటరీ ఇంటర్నేషనల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వారి సహకారంతో ఈ సురస్ని కంటి ఆసుపత్రి వారి మెడికల్ టీమ్ తోటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు బ్రాంచ్ వారి వాలంటీర్స్ తోటి ఈ సంచార నేత వైద్యశాల అనేది ఇప్పుడు నడిపించబోతున్నాం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ముందు బస్సు సంచార వైద్యశాల ఏర్పాటు చేయడానికి నిధులు ఇవన్నీ కూడా రోటరీ క్లబ్బర్స్ సమకూరిస్తే, దానికి కావలసినటువంటి మెడికల్ టీమ్ సురస్ని కంటి ఆసుపత్రి వాళ్ళు ముందు ఎక్కడ క్యాంప్ పెట్టాలి అనేది డిసైడ్ చేసుకొని ఆ పలానా చోట ఎక్కడ క్యాంపు చేయాలనుకున్నామో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వాలంటీర్స్ 3-4 రోజులు ముందుగానే వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరెవరికైతే కంటి సమస్యలు ఉన్నాయనేది కనుక్కొని వాళ్ళందరికీ కూడా పలానా రోజు పలానా టైంకి క్యాంప్ అనేది చెప్తే సురస్ని కంటి ఆసుపత్రి ముందు రోజే మిషన్ ఆన్ వీల్స్ ఈ మొబైల్ సంచార నేత్ర వైద్యశాల అనేది ఆ వాళ్ళ ఆ ఊరికి వెళ్ళిపోతే మరుసటి రోజు మెడికల్ టీమ్ సురస్ని కంటి ఆసుపత్రి నుంచి మెడికల్ టీం వెళ్ళి ఐడెంటిఫై చేసినటువంటి గుర్తించినటువంటి పేషెంట్లందరికీ కూడా ఏం పరీక్షలు చేయాలి, వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి అనేది కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయటం లేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళినటువంటి దూర ప్రాంతాల్లో మారుమూల పల్లెటూరికి వెళ్ళినటువంటి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పర్టికులర్ పేషెంట్కి ఏ పేషెంట్కైనా కానీ ఆ జబ్బు అనేది కనుక్కోలేకపోతే ఈ బస్సులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా టెలి ఆఫ్థల్మాలజీ అంటే టెలిమెడిసిన్ ద్వారా ఆ వాళ్ళకి ఆ పేషెంట్ జబ్బు యొక్క ఫోటోలన్నీ కూడా బేస్ హాస్పిటల్ సురస్ని కంటి ఆసుపత్రి గుంటూరుకి పంపిస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మెడికల్ టీమ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ ఏంటనేది ఫోటోలు చూసి ట్రీట్మెంట్ ఏంటనేది డిసైడ్ చేసి మళ్ళీ బస్సు వాళ్ళకి ఇక్కడ సంచార వైద్యశాల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆ పర్టికులర్ పేషెంట్ని ఆ పేషెంటు దూర ప్రాంతం అయినటువంటి పట్టణానికి వచ్చి సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యం చేయించుకునే అవసరం లేకుండా వారి పల్లెటూరులోనే ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది చేయించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ బస్సులో చేసినటువంటి